కేసీఆర్ కి రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పాలనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అవడానికి కారణం అనేది కేసీఆర్ అని అంటున్నారు. అంటే ఓటు నోటు కేసు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి చేసినటువంటి పోరాటం కావచ్చు, ప్రజల స్పందన కావచ్చు, ఇవన్నీ కలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవడానికి కారణమయ్యారు. అది కూడా ఒక కార్యకర్త నుంచి సీఎంగా ఎదిగారు అనే దానికి సంబంధించి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో రేవంత్ రెడ్డి సీఎం అవడానికి కారణం కేసీఆర్ గారే అని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది. అంటే ఓటింగ్ నోటు కేసు గురించి కావచ్చు, లేకపోతే ప్రజల స్పందన, లేదంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి పోరాటం కావచ్చు, ఇవన్నీ కలగలుపుని ఒక కార్యకర్త నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యేదాకా ఎదిగారు అనేటువంటిది వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీని గురించి మీరు ఏమంటారు? మీరు ప్రస్తావించినట్టుగానే రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం చాలా వేగంగా, చాలా అంటే రాజకీయపు నిచ్చెన, పొలిటికల్ లేడర్, ఆ లేడర్లో పాములు కాట్లు అన్నీ ఎదుర్కొంటూ కూడా చాలా వేగంగా వైకుంఠపాళ్ళలో శిఖరానికి చేరుకోగలుగుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఆ పార్టీ ఇస్తుందో లేదో మనకి రేపుకో ఇప్పటికో క్లారిటీ వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే పార్టీని విజయ తీరాలకు చేర్చిన నాయకుడిగా, పార్టీకి ఎన్నికల్లో సారథ్య బాధ్యతలు వహించే నాయకుడిగా, ఇవాళ కేసీఆర్ గారిని అధికారాల నుంచి దూరం చేయగలిగిన నాయకుడిగా తెలంగాణ సమాజంలో ఇప్పటి వరకు హూ ఈజ్ ఆల్టర్నేటివ్ టు కేసీఆర్ అనే ప్రశ్నకి నేనున్నా అని చెప్పని ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా. వాస్తవంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఆరడుగులు ఆజానబాహు కాదు, కానీ ఆ మాటల్లో నిప్పులు గురిపిస్తాడు ఆయన. వాక్దాటి, వాక్ చాతుర్యం, ముఖ్యంగా విషయ పరిజ్ఞానం, స్పందించగలిగే పోరాట అంటే సమస్యల పట్ల స్పందించగలిగే చురుకుదనం, ఇవన్నీ కలగలిసి మేబీ మొత్తం కలుపుకున్న ఒక 16-17 సంవత్సరాల కాలమే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మహబూబ్నగర్ జిల్లాలో జెడ్పీటీసీ మెంబర్గా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇండిపెండెంట్గా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం కొన్న సంఖ్యాబలంతో ఆ రోజు మద్దతు తెలిపి అతను గెలుపుకి దోహదం చేసిన తర్వాత తనను తాను తెలుగుదేశం ఎమ్మెల్సీగా ప్రకటించుకోవడం జరిగింది. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవటం, ప్రతిపక్ష పార్టీలో ఆ రోజు బలంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారితో అసెంబ్లీలో డిఎన్టే డిఎన్ఏ స్థాయిలో చాలా చిన్న వయసులోనే ఆ ప్రసంగాలు చేయటం, తను నా వయసే, నేను 1969 పుట్టాను, రేవంత్ రెడ్డి గారు కూడా 1969 పుట్టడం జరిగింది. సో 2009 అంటే ఇక్కడ నుంచి ఒక 14 సంవత్సరాల క్రితం అంటే 40 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తా, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడిని అసెంబ్లీలో ఇబ్బంది పెట్టగలిగే స్థాయిలో ప్రసంగాలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడం జరిగింది. 2014 వచ్చేటప్పటికి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఆ ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి, అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసు అని చెప్పని ఆ కేసులో ఏదో డబ్బు తీసుకొని వెళ్ళాడు, దొంగతనం చేశాడు, దొంగ అది ఇది అని చెప్పని చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. రాజకీయంగా తను విభేదించే వాళ్ళు, ఇంక్లూడింగ్ ఈ నిన్నటి దాకా అధికారంలో, ఈ రోజు కూడా అధికారంలో కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ నాయకత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ పార్టీలో దిగువ స్థాయి కార్యకర్త నుంచి అగ్రనాయకుడు దాకా రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉంటారు. కానీ ఇక్కడ ఒకసారి మనం విశ్లేషణ చూసుకున్నట్టయితే అసలు దోషి రేవంత్ రెడ్డి గారా, కేసీఆర్ గారా? ఎందుకంటే అసలు ఈ దిశగా ఎందుకనో ఎప్పుడు తెలంగాణ రాజకీయ సమాజం ఆ దిశగా చర్చ చేయదు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో 63 స్థానాలతో కేసీఆర్ గారు అధికార బాధ్యతలు చేపట్టారు, ప్రభుత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎమ్మెల్యే కోట ఎలక్షన్స్, ఒక్కొక్క ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి 17 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి, అంటే 17 మంది ఎమ్మెల్యేలు ఓటు చేస్తే ఒక ఎమ్మెల్సీని ఎక్కుతారు. అంటే కేసీఆర్ గారికి ఉన్న 63 ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఆయన ఎంతమంది ఎమ్మెల్సీలు గెలిపించుకోవచ్చు? లెక్క 3×17=51,
4 × 17 అంటే 68 కదా, ఆయనకు ఉంది 63 కదా. అవును, కాబట్టి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం కూడా ఆయనకు లేదు. ఆయనకున్న సంఖ్యాబలం ప్రకారం కంఫర్టబుల్ గా ముగ్గురిని గెలిపించుకుంటారు. గెలిపించుకున్నా కూడా ఇంకొక 12 మంది ఆయనకు అదనంగా ఎమ్మెల్యేలు మిగులుతున్నారు. అంటే 63లో 3 17 51 పోతే ఇంకొక 12 మంది ఎమ్మెల్యేలు మిగిలి ఉంటున్నారు. అంటే 12 మంది తోటి ఎమ్మెల్సీ ఎంపిక సాధ్యం కాదు. అందుకోసం ఆయన ఎంఐఎం పార్టీలో ఉన్న 7 ఎమ్మెల్యేల మద్దతు తీసుకున్నారు. అంటే అప్పుడు 12 + 7 = 19 మంది. అంటే నాలుగో ఎమ్మెల్సీని కూడా ఎంపిక చేసుకోవడానికి బయట నుంచి ఇంకొక పార్టీ మద్దతు తెలిపితేనే ఆయనకు సాధ్యపడింది. అంటే అక్కడ అర్థం ఏంటి, ఆయనకున్న సంఖ్యాబలంతో వేరే వాళ్ళ మద్దతు తీసుకున్నా కూడా నలుగురిని మాత్రమే గెలిపించుకునే ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆయనకుంది. ఆయన 5వ అభ్యర్థిని కూడా పోటీకి పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఏ పార్టీల్లో నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ తప్పుడు విధానాలు అవలంబించడానికి 5వ అభ్యర్థిని పోటీకి పెట్టారు ఆయన. అసలు అదెందుకు తెలంగాణ సమాజం ప్రశ్నించదు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 21 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది, తెలుగుదేశం బీజేపీ కూటమికి 20 మంది మద్దతు ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి వాళ్ళకి కంఫర్టబుల్ నెంబర్ ఉంది, తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి కంఫర్టబుల్ నెంబర్ ఉంది, వైసీపీ పార్టీకి ఒక 3, సిపిఐ నుంచి ఒకళ్ళు, సిపిఎం నుంచి ఒకళ్ళు ఉన్నారు. ఆ మిగిలిన అందరి మద్దతు కలుపుకున్నా కూడా ఆయనకి, అంటే వైసీపీ నుంచి ఉన్న 3, సిపిఐ సిపిఎం కూడా టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినా కూడా 5 ఆయనకు ఉండేది. లేదు అంటే ఎంఐఎం మద్దతు తెలిపినా కూడా ఇంకొక 2 మిగులుతారు, 7 మద్దతుతోటి 17 మంది అవసరమైన దగ్గర ఎందుకైనా పోటీకి పెట్టారు? తప్పుడు విధానాలు అవలంబించే లక్ష్యంతోటే కదా పోటీ పెట్టింది ఆయన. ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాలు జరపడం కోసమే కదా ఆయన పోటీకి పెట్టింది. అటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అధికార పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది కాబట్టి తప్పని పరిస్థితులు. ఆ రోజు స్టీఫెన్సన్, అతను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నామినేటెడ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, అతన్ని తెలుగుదేశం పార్టీ అప్రోచ్ అయిందేనని అనుకున్నాం. జెరూసలం మత్తయ్య అతను, నేను చంద్రబాబు నాయుడు గారి తరఫున వెళ్ళి రాయబారం నడిపాను అని చెప్పని చెప్పాడు కదా, వెళ్ళి ఓటు అడిగాడే అనుకున్నాం. అతను ఓటు వేస్తానని చెప్పని చెప్పాడే అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి పేరిట చలామణి అవుతున్న ఆడియో క్లిప్ లో చంద్రబాబు నాయుడు గారు ఓటు అభ్యర్థి ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఓటు అడిగే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మా అభ్యర్థి పోటీలో ఉన్నాడు, మాకు ఓటేయమని చెప్పి అడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అయితే అడగకూడదు, ఎందుకంటే పార్టీ విప్ ఉంటుంది కాబట్టి. అతను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నామినేటెడ్ ఎమ్మెల్యే కాబట్టి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతను. అతను ఓటు అడిగే హక్కు అర్హత ఉంది తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు ఓటు అడిగారు. అడిగినప్పుడు అక్కడ ఒక స్టింగ్ ఆపరేషన్ అని చెప్పని ఈ ప్రాసెస్ అంతా నడిపించారు. అసలు ముందుగా 5వ అభ్యర్థిని పోటీకి పెట్టిన కేసీఆర్ గారు వైఖరి ఎందుకు ప్రశ్నార్థకం కాదు? పార్టీ ఫిరాయింపుల మీద ఆధారపడే కదా 5వ అభ్యర్థిని పోటీకి పెట్టింది ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారిని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం సక్సెస్ఫుల్గా, అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపించగలిగారు, పంపించారు కాబట్టి ఆయన దోషిగా చిత్రీకరిస్తున్నారు. కానీ అసలు పట్టుబడిన దొంగ ఎవరు ఇందులో? 100కి 100 ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారే కదా. ఆయన కదా 5వ అభ్యర్థిని పోటీకి పెట్టింది. సంఖ్యాబలం లేకున్నా 5వ అభ్యర్థిని ఎందుకు పోటీకి పెట్టారు? మైండ్ గేమ్. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ గా చూపించే ప్రయత్నం చేశారు, ఆయన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, దోషిగా చిత్రీకరించారు. తెలంగాణ సమాజంలో చేయకూడని నేరానికి ఘోరానికి పాల్పడ్డ వ్యక్తిగా ఆయన చిత్రీకరించారు. దాన్ని కసిగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి రాజీలేని పోరాటం ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద చేస్తూ వచ్చారు. తర్వాత రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడగొట్టారు. కానీ ఆయన వెనువెంటనే 4 నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఆయన ఎక్కడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా ప్రభుత్వం మీద రాజీలేని పోరాటం చేస్తూ వచ్చారు. కేటీఆర్ గారు 111 జీవో పరిధిలో అక్కడ అంటే ఆ 111 జీవో రూల్స్ని అతిక్రమించి ఫామ్ హౌస్ నిర్మాణం చేశారు. అక్కడ 100,000 అడుగుల్లో ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది అని చెప్పని దాన్ని నిరూపణ చేయడం కోసం విలేకరులను తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో అంటే ప్రోహిబిటెడ్ ఏరియా రూల్స్ వైలేట్ చేశారు, ప్రైవేటు స్థానంలోకి ట్రెస్ పాసింగ్ చేశారు అని చెప్పని మళ్ళీ నాన్ అవైలబుల్ కేసు పెట్టి మళ్ళీ జైలుపాలు చేశారు. అధికారం చేతిలో ఉంది, వ్యవస్థల చేతిలో ఉన్నాయి అని చెప్పని మీ తప్పుల్ని ప్రశ్నిస్తే మీరు ఇవాళ ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన రాజీ పడ్డాడా? మీకేమైనా వెను చూపాడా? ఇవాళ గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుద్ది అని చెప్పని ఇవాళ అనతి కాలంలో ఆయనకు ఆ పోరాట తత్వం పెంచుకొని ఒక కసిగా మీ మీద పోరాడే పరిస్థితులు మీరే సృష్టించారు. మీకు మీరే, మాకు తెలంగాణ సమాజంలోనే రాజకీయంగా ప్రత్యామ్నాయం లేదు అనుకున్న దగ్గర నుంచి
రాజకీయ ప్రత్యామ్నాయం నేనున్నా నేను సవాల్ విసరగలిగే స్థాయిలో ఉన్నా అని చెప్పని తన్న ఎమర్జ్ అయ్యే పరిస్థితులు మీరే సృష్టించారు ఇవాల తన స్థాయి తగ్గించడం కోసం ఒక టైంలో బండి సంజయ్ గారిని పెంచి మీరు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ కి మధ్య మాత్రమే పొలిటికల్ పోలరైజేషన్ జరగాలి అని చెప్పని వ్యూహాలు పనినా కూడా అంతిమంగా ఇవాల కవిత గారి కేసు దృష్ట్యా కవిత గారి అరెస్ట్ కాపోవడం దృష్ట్యా ఆ కేసులో మిగిలినందరూ అరెస్ట్ అయి ఉండడం దృష్ట్యా అదే సందర్భంలో ఎమ్మెల్యేలు స్టింగ్ ఆపరేషన్ అంశంలో మీరు సవాళ్లు విసిరిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరి మీద కేసు విచారణ ముందుకు జరగని దృష్ట్యా ఇవాళ తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది ఏంటి అంటే కేంద్రంలో పాలనలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పాలనలో ఉన్న పార్టీ వాళ్ళు మీడియా ముందు రాజకీయ విమర్శలే తప్ప అంతర్గతంగా వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది అవగాహన ఉంది వాళ్ళిద్దరు కలిసిమెలిసి రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకునే లక్ష్యంతోటే వాళ్ళిద్దరి మధ్య మా ఇద్దరి మధ్య మాత్రమే రాజకీయ వైరుధ్యం ఉంది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని తెలంగాణ సమాజం చాలా అద్భుతంగా రియలైజ్ అయింది అయింది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎంత స్థాయి ఇవ్వాలో అంతే స్థాయి ఇచ్చారు ఇవాళ అధికారంలో ఉన్న మిమ్మల్ని ఇంకొక టర్మ్ కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి ఆశపడ్డ మిమ్మల్ని మీ వైఖరులు తెలంగాణ సమాజంలో ప్రశ్నార్థకంగా అవుతున్నాయి కాబట్టి ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే మీరు మీ ఒకటికి రెండు సార్లు జైలుకి పంపించారు అదే నాయకుడు పోరాటంతో అదే నాయకుడు నాయకత్వంలో ఇవాళ మిమ్మల్ని ఓడించి అధికారానికి దూరం చేసే పరిస్థితులు సృష్టించారు నూటికి నూరుపాళ్ళు ఇప్పటికైనా సరే ఏ రాజకీయ పక్షం అయినా సరే ఇంకొక రాజకీయ పక్షాన్ని ఇంకొక రాజకీయ నాయకుడిని చులకనకు చూడాలి ప్రజా జీవితంలో హేళన చేసే విధంగా చూడాలి వ్యవస్థను అడ్డుపెట్టి అణిచేయాలి అని చెప్పని ఆలోచిస్తే ఆ నాయకుడు వెన్ను చూపే లక్షణం అయితే మీకు భయపడాల్సిందే తప్ప పోరాట తత్వం కలిగిన వాడు ప్రజా సమస్యల పట్ల స్పందించేవాడు ప్రజల మద్దతు కూడగట్టుకునేగలిగేవాడు అయితే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి లాగానే మీకు ఎదురాటం ఖాయం ప్రజల్లో మంచి నాయకుడిగా ఎదగటం ఖాయం ప్రజలు తనని ఓన్ చేసుకోవటం ఖాయం తనకు ఆశీస్సులు అందించడం ఖాయం ఇటువంటి ఘన విజయాలు కట్టబెట్టడం కూడా ఖాయం ఓకే సో అంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనుల వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ పొజిషన్ లో ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు అంటారు అయితే సహజం అంటే మన ప్రత్యర్థిని బట్టి మనకు కూడా ఎలివేషన్ వస్తుంది ఇప్పుడు హీరోని హీరో ఎంత బాగా యాక్ట్ విలన్ ఎంత బాగా యాక్ట్ చేస్తే ఆ హీరోకి తగ్గ ఎలివేషన్ వస్తుంది విలన్ డమ్మీగా ఉంటే హీరోయిజం ఎవరి మీద చూపిస్తారు కష్టమే సో కేసీఆర్ గారు పదే పదే టార్గెట్ సినిమాలో జగత్ బాబుకి బాలకృష్ణ గారికి ఆ సింక్ అయింది అట్లా అవ్వబట్టే ఇద్దరు పోటా పోటీగా వాళ్ళిద్దరి మధ్య ఆ రక్తి కట్టిన సీన్లు సినిమాని అంత ఘన విజయం సాధించేటి చేయగలిగినాయి అవును సో కేసీఆర్ గారు పదే పదే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం సో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డిని సో పదే పదే అలా చేయడం అండ్ దట్ టు వ్యక్తిగతంగా కావచ్చు ఏ రకంగా రేవంత్ రెడ్డిని టాపిక్ తీయకుండా అసలు ఏ టాపిక్ కి వీళ్ళు కంప్లీట్ చేయకపోవడం సో రీప్లేస్ ఆఫ్ కేసీఆర్ గారు ఎవరు అంటే రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కరెక్ట్ గా అందరికి ఒక విజన్ చూపించారు సో థ్యాంక్స్ టు కేసీఆర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అప్సాని గారు ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us